అంటే సిబిఐని మేనేజ్ చేస్తున్నాం అని చెప్పి మేము మేనేజ్ చేస్తున్నామని. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అధికారులు వికాస్ కుమార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిబిఐ న్యూఢిల్లీ, ఇంకొకరైన రామ్ సింగ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిబిఐ ఇలా వీళ్ళు పొరపాటున మన ఆంధ్రాలో ఏ కమ్మోళ్ళో కాపులు అయి ఉంటే వీళ్ళు ఎక్కడో నార్త్ వాళ్ళు సిన్సియరు సీనియరు సిబిఐ అధికారులు కాబట్టి సరిపోయింది, కానీ వీళ్ళు అయింటే ఇంకా పూర్తిగా మళ్ళా దీన్ని కులాల వారీగా పేర్లు పెట్టేసి చంద్రబాబు మేనేజ్ చేశాడు, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా పేర్లు పెట్టించారు అని కూడా, అంటే బరి తెగింపు, దొరికిపోయిన దొంగల్లాగా దొరికిపోయినా కూడా ఇంకా బుకాయించడం అనేది ఎక్కడ భారతదేశంలో కాదు రాష్ట్రంలో కాదు ప్రపంచంలో చూస్తున్నాం. ఇలాంటి ఇంత క్లియర్ ఎవిడెన్సెస్తో దీంట్లో సిబిఐ ఛార్జ్షీట్లో డీటెయిల్డ్గా రాశారు. ఇన్వెస్టిగేషన్లో వివేకానంద రెడ్డి గారు కడప ఎంపీ సీటుకి ఇస్తే నాకివ్వు, లేదంటే మన కుటుంబంలో షర్మిలకి ఇవ్వు, అంతే తప్పితే నీ భార్య మేనమామ కొడుకని అవినాష్ రెడ్డికి ఇవ్వద్దు, ఇస్తే మేము ఒప్పుకోము అని చెప్పి ఎన్నికల ముందు గట్టిగా తమ సొంత చెల్లెలికి, అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లెలికి, జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానంద రెడ్డికి ఇవ్వమని చెప్పి క్లియర్గా ఆయన చెప్పాడు. దానికి అంటే ఎంపీ అవినాష్ రెడ్డి తన టిక్కెట్కి ఎక్కడ అడ్డొస్తున్నాడో అని చెప్పి వీళ్ళందరినీ పెట్టి చాలా పెద్ద ఇంగ్లీష్ సినిమాలోలాగా క్రైమ్కు ప్లాన్ చేసి మర్డర్కి ఆయన మర్డర్ చేపించారు. ఇది నేను చెప్తులా, ఇవాళ వేసినటువంటి సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్లో పేజ్ నెంబరు 14లో పారా నెంబరు 16.29లో సిబిఐ రాసినటువంటి మాట తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది కాదు. అంటే ఎంతో తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు వివేకానంద రెడ్డి గారి మర్డర్కి కారణాలేంటి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంటే మన సవాంగం అన్న చేసినట్టు ఇన్వెస్టిగేషన్ లాగా ఉండవు. మనకి ఇక్కడ ఆంధ్రాలో ఇప్పుడే నిన్నే వెళ్ళిపోయాడు సవాంగం అన్న ఇంకొక ఆయన ఉన్నాడు లవంగం అన్న, నల్లగా ఉంటాడు కాబట్టి లవంగం అన్న అతని పేరు. సవాంగం అన్న లవంగం అన్న చేసిన ఇన్వెస్టిగేషన్ లాగా ఉండవు. వీళ్ళు పక్కాగా ఏది చేసినా దానికి పక్కాగా చేస్తారు.